పేదలకు అండగా పేదలు ఎక్కడైనా బాధితులుగా ఉంటే వాళ్ళ తరఫున మీరు కలం ఇప్పినా ఆ నల్లకోట వేసుకుని వాళ్ళకి న్యాయం అందించాలని చెప్పేసి ప్రూజ్ చేస్తామంటే ఇట్లా చేస్తున్నారు కదా మీరు ఏమైనా భయపడుతూ ఉన్నారు మీరు చూస్తే చాలా చిన్న వయస్కులు ఉన్నారు మననే బయట నుంచి బయటకు వచ్చినట్టున్నారు న్యాయ విద్యను అభ్యసించి మీకు ఏమైనా భయం వేస్తా ఉందా మాకు భయం అన్నది లేదు ఏంటంటే మేము ఒక ప్రొఫెషన్లోకి వచ్చాము ప్రాణం మీద తీపి ఉంటది ఉండదు అని కాదు అది మా తల్లిదండ్రులకు మా ఫ్యామిలీస్ కి ఉంటది అరే అక్కడ వాళ్ళు ఇంత పెద్ద లాయర్ ఇంత పొజిషన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఇలా జరిగింది నా బిడ్డ రేపు వెళ్తుంది ఒక ఆడపిల్లనో లేకపోతే మామూలు యంగ్స్టర్స్ ఎవరైనా సరే బయటికి వెళ్తున్నారు వీళ్ళు ఒక స్టెప్ బయటికి వేయాలనుకుంటున్నారు వీళ్ళు జీవితంలో ఏదో సాధించాలనుకుంటున్నారు వెళ్తున్నారు కానీ వీళ్ళకు ఇటువంటి వచ్చని అంటే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు నాన్న అవసరమా మనకి ఇది నువ్వు వెనకొచ్చాయని వాళ్ళు లాగే ప్రయత్నాలు చేస్తారు కానీ మేం ఫైట్ చేస్తాం నా తల్లిదండ్రులకు నేను ఇవాల చెప్పొచ్చాను లేదు డాడీ మనకు మనం ఒక ఒక ప్రొఫెషన్ చేసా ఒక ప్రొఫెషన్ లోకి వచ్చాము అంటే మనం ప్రతిదాని మనము ముందు ఉండాలి నా తల్లిదండ్రులు కూడా నాకు అదే చెప్పి పంపించారు నాన్న మనం ఎవరికైనా సరే మనం సపోర్ట్ ఇవ్వాలి అది ఎటువంటి ప్రొఫెషన్ అయినా సరే అది ఏదైనా పోలీస్ వాళ్ళు ఎందుకు అంత తీసుకుంటున్నారు వాళ్ళకి ఏం అవసరం సాలరీస్ కోసం మా సాలరీ అయితే వాళ్ళు ఆఫీస్ లో పోలీస్ స్టేషన్ లో కూర్చొని వాళ్ళు చేస్తున్నారు అంటే డెడికేషన్ వర్క్ డెడికేషన్ మాకు ఆ వర్క్ డెడికేషన్ ఉంది మేము ఎంతవరకైనా మేము పోరాడతాము ఎంతవరకైనా మేము చేస్తాము ఓకే భయపడడం అన్నది లేదు కాకపోతే ఉంటది మాకంటూ ఒక ప్రొటెక్షన్ అన్నది ఉండాలి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ఉండాలి కంపల్సరీ దాన్ని మాకు ఎంతవరకు అమలు పరుస్తారు అది ఎంతవరకు మాకు యూజ్ అవుతుంది అన్న దాని మీద మాకు ఒక యాక్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఏదో ఇచ్చాం కదా తూతు మంత్రము ఏదో వీళ్ళకు అడ్వకేట్స్ యాక్ట్ ఒకటి ఇచ్చేసాము అయిపోయింది అన్నట్లుగా కాకుండా అరే వీళ్ళు మనం అడ్వకేట్స్ అంటే అందరికీ ప్రతి ఒక్కరికి మనము హెల్ప్ అయ్యే వాళ్ళం ఒక పోలీసు ఒక అడ్వకేట్ అంటే ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి మనము ఉపయోగపడే వాళ్ళం అలాంటిది మాకే జరగలేదు అంటే కామన్ పీపుల్కి ఏం జరుగుతుంది సో ఎటువంటి యాక్ట్ వచ్చినా సరే మనకు పర్ఫెక్ట్గా అప్లై అవ్వాలి ఏంటంటే రేపు మాకు ఏం జరిగినా సరే ఏం జరిగినా సరే రేపు నిన్న వామన్ రావు గారు సార్ చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆయన 20 లక్షల రూపాయస్ పర్సనల్ అమౌంట్ ఖర్చు పెట్టి తన ప్రొవిజన్స్ అని అదని ఇదని ప్రతి ఒక్కరికి సప్లై చేసి వచ్చారు ఎవరు ఎంత మంచి వాళ్ళు తను తీసుకు అంటే ఎంత హెల్పింగ్ చేసిన మనిషికి ఒక ప్రొటెక్షన్ అనేది లేకపోతే ఎట్లా ఏం ఎలా జరుగుతుంది న్యాయం అనేది ఆ ప్రొటెక్షన్ సరిగా లేనప్పుడు మనిషికి ఎలా యాజ్ అన్ అడ్వకేట్గా మాకు ఎలా దొరుకుతుంది మా దగ్గరికి వచ్చి సామాన్య మానవుడు ఏ విధంగా తీసుకుంటాడు వాళ్ళ సమస్యను ఎట్లా చెప్పుకుంటాడు ఇంకొకటి భయం ఉందా అని మీరు 10 సార్లు అడుగుతున్నారు మీరు ఒక సామాన్య మానవులే కదా మరి అంత అంత ఓపెన్ ప్లేస్లో మర్డర్ అయిందే మరి మీరు బస్సులో 100 మంది ఉంటారు రోడ్ మీద 100 మంది ఉంటారు పక్కన షాపులలో 100 మంది ఉంటారు అందరూ ఒకటైతే ఆయనను కాపాడలేకపోదురా కనీసం అట్లీస్ట్ ఆయన భార్యనని కాపాడలేకపోతున్నా భయం అనే వ్యక్తిగతమే ఓకే భయం అనేది ఉంటే భయమే భయం అనేది వదిలేసే భయం లేదు ఇప్పుడు వాడికి భయం అనేది వదిలేసే కదా వాడు వచ్చి మర్డర్ చేసింది మనం మరి మన చుట్టూ ఉన్న సమాజం ఏం చేస్తుంది న్యాయం వరకే రావాలి న్యాయంతోనే జరగాలి అనేది కూడా కాదు కదా ప్రతి నవ సమాజంలో ఒక మామూలు మనిషిగా ఉన్న రైట్ కూడా లేదు కదా మీకు కామన్ పీపుల్ గా అయినా సరే చూసే జనాలైనా సరే ఒక ఇనిషియేట్ తీసుకుంటే ఇంత దారుణం జరిగేది కాదు నా వ్యక్తిగతమైన ప్రశ్న కాదు అంటే మీరు భయపడతా ఉన్నారు అనేది నా ప్రశ్న కాదు సమాజం ప్రశ్న ప్రభుత్వ తప్పిదాల మీద మీరు ఇట్లా నల్లకోట వేసుకొని ప్రశ్నించుతా ఉంటే కోర్టులలో కేసులు ఇస్తా ఉంటే వాళ్ళు భయపడితే చర్య కొందరు అభివర్ణిస్తున్నారు దాన్ని నేను ముందరించాను వ్యక్తిగతమైన ప్రశ్న కాదు మరొక అంశం ఇందాక మీరు ఒకటి అన్నారు పోలీసు వాళ్ళు అట్లా ఎండకు నిలబడి ఇది చేస్తా ఉన్నారని చెప్పేసి నల్గొండ జిల్లాలో మొన్న ఒక సంఘటనలో తల పగలు కొట్టారు ఒక ఎస్ఐకి పార్టీ నాయకులు ఇట్లా న్యాయవృత్తిని అయితే ఏంది కాకి చొక్క వేసుకుని ఎండకి లాండర్ చేసినటువంటి వీళ్ళకు లేదు మీరు అంటా ఉన్నారు చట్టాలు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా జరగాలని కానీ మిమ్మల్ని మీకు ఆ సౌకర్యాలు కల్పించాలన్నా ఆ చట్టాలు ప్రాపర్గా జరగాలన్నా కూడా జ్యుడిషియరీ యాక్చువల్గా ఇండిపెండెంట్ అయినప్పటికీ ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ ఇక్కడ డిపెండ్స్ ఎగ్జిక్యూటివ్ మళ్ళీ ఈ ప్రభుత్వం ఈ అధికార పార్టీ నాయకులకు ఇంత విచ్చలవిడిగా మానవత్వం లేకుండా స్త్రీ అని చూడకుండా మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇలా కట్టడి చేయబోతా ఉన్నారు అమ్మ నమస్కారం నిన్న నాగమణి వామన్రావు గారు హత్య జరిగింది మీ సహచరులు మీలాగా నల్లకోట వేసుకుని పేదలకు న్యాయం అందించాలని చెప్పేసి ఆ విద్యను అభ్యసించే ఆ విధంగా ముందుకు సాగుతున్న వ్యక్తిని ఆశీవికంగా స్త్రీ అని కూడా చూడకోకుండా వాళ్ళేం అంటే ఇంకో గుండాల కేసులు తీసుకొని వాదించట్లే ఒక వ్యాపారుల కేసులు విధి చేయట్లే పేదల కొరకు చేర్చామంటే సహించలేక ఆ విధంగా చంపడం ఎలా చూస్తారమ్మా మీలాగా స్త్రీ ఒక ఆమె ఉంది అక్కడ దీనిపైన ఎలా స్పందిస్తారు ఇది చాలా దారుణమైందండి ఎందుకంటే కుటుంబాలను అస్తవ్యస్తం చేయడం రాజ్యాంగ పరిరక్షణ మేము వారధం
అట్లాంటి మాకే రక్షణ లేదు అంటే ఇంతకన్నా ఆశ్చర్యపదం ఇంకేది లేదు. దిక్కుదోచని పరిస్థితుల్లో నిన్నటి నుంచి మా అడ్వకేట్స్ వ్యవస్థ తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా ఈ సంఘటనను చాలా దారుణమైనటువంటి సంఘటన హేయమైన చర్యగా నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు, దీనికి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, ఇంతకుముందు కూడా జరిగిన సంఘటనల ఆధారంగా అడిగినాం, కానీ నిమ్మకి నీరెత్తినట్టు మాకు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావట్లేదు. అందరికీ ఉన్నాయి కానీ మాకు లేవు. మరి ఈరోజు మేము అందరికీ రక్షణ కల్పిస్తాం, ప్రశ్నించే గొంతులకు మేము ఒక రక్షకులాగా ఉన్నాం, బడుగు బలహీన వర్గాలకు వారధులుగా ఉన్నాం, అన్యాయాలు జరిగినప్పుడు సామాన్యులకు మేము అండగా ఉంటున్నాం. అంటే ఇది బహుమత, ఇట్లాంటి బహుమతి ఇస్తే ఇక రేపటి నుంచి ఎవరు ప్రశ్నించకూడదు. అది వాళ్ళు మస్తు మాట్లాడతారు అండి, పార్టీలలో ఉండేటోళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడతారు. మాకు పార్టీలకు సంబంధం లేదు, మాకు అడ్వకేట్స్ మేమందరం కూడా ఒక యూనిటీగా ఉండి మాకు జరిగినటువంటి ఈ సంఘటన, మా అడ్వకేట్స్ కుటుంబం మీద జరిగిన సంఘటన, దీన్ని మేము ఎలాంటి పక్షపాతం లేకుండా దీన్ని దర్యాప్తు జరపాలి. ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారన్న పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి, సిబిఐ ఎంక్వైరీకి పెట్టాలి, ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారికైనా, కేటీఆర్ గారిపైనా, హరీష్ రావు గారిపైన, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఎంపీలపైన మంత్రులపైన గతంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు తర్వాత కేసులు అయితే ఉంటే వాళ్ళ తరఫున వాదించారు. అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎవరి వ్యక్తులైనా వాళ్ళని రక్షించిన మీకు ఈరోజు రక్షణ లేకోకుండా మీ ప్రాణాలని ముప్పుగా మారుతా ఉంది, ఎలా చూసారు? అదే చెప్తున్నామండి, అదే చెప్తున్నాము. మేము కష్టపడి కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేయాలని ఎవరు అనుకుంటున్నారు? ఎందుకు వేస్తాం అనుకుంటున్నారు? దీని వెనకాల ఎవరున్నారు? ఎవరు సుపారీ ఇచ్చింది? చేసింది ఎవరు? చేపించింది ఎవరు? ఇవన్నీ రావాలి. ఆయన ఇంకా నయ్యో మరణవాంగ్మూలం లోపల ఒక పేరుని ఇండికేట్ చేసిండు, చెప్పిండు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇది కూడా మూసిపెట్టేవాళ్ళు కదా, అక్కడ ఆయన చనిపోతే కూడా ఒక మంచి పని చేసిండు. మేము నిజంగా సల్యూట్ చేస్తున్నాం ఆ వ్యక్తికి. అంటే అంపశయం మీద ఉన్నా కూడా ఆయన తన విధి నిర్వహించిండు, అది గ్రేట్ కదండి. మరి ఒక దాన్ని మాకు ఇచ్చిపోయింది. ఇప్పుడు ఒకటే మేము ఏమంటున్నామంటే, ఈరోజు ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో సిఆర్పిసి ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ లోపల, వాటన్నిటిని కూడా బ్రిటిష్ కాలం నాటి వాటన్నిటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎలాంటి మర్డర్ చేసినా నువ్వు ఏం చేసినా కూడా అవి చట్ట ప్రకారం కొన్ని రోజులకు బయటకు వస్తారు. అట్లాంటివి రాకుండా కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చి కఠినంగా శిక్షల్ని వెంటనే అమలు చేసే విధంగా వస్తే అప్పుడు గచ్చిన వరకు ఏ పార్టీలైనా ఏ రాజకీయ నాయకులైనా మా అధికారం ఉంటే మేము ఏదన్నా చేయొచ్చు అనే వాళ్లకు చెంప పెట్టులాగా చట్టాలు రావాలి. ఇప్పుడు ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది అనేది సిబిఐ ద్వారా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రకు సంబంధించిన అధికార యంత్రాంగం ఆ విధంగా చేస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? మేము కోరుకుంటున్నామండి, ఒకవేళ అలా కానీ జరగకపోతే మేము ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తాం. ఇంకొకటి ఇది ఫస్ట్ మాకు ఒక స్టెప్, మేము ఈ స్టెప్ని ఇక్కడితో ఆపకుండా ఫ్యూచర్ అంటే మాకు న్యాయం జరిగే వరకు, మాకు ఎటువంటిది ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు మేము ఫైట్ చేస్తాం. ఈ హత్యను హత్య గురించి అది చాలా పాజిటివ్గా జరిగింది, అది కాసింత పక్కన పెడితే మానవత్వం కూడా మరచి ఇప్పుడు తెలంగాణ పార్టీకి సంబంధించి తెలంగాణ పార్టీలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఇంకా కొందరు ప్రతిపక్ష పార్టీకి ఆశీవికంగా స్త్రీని మీ స్త్రీని ఆ విధంగా చేయడానికి మానవత్వం కూడా కలిసిపోతుంది. మానవత్వం లేని వాళ్ళ దగ్గర వాళ్ళని మన మానవత్వం ఉందా, కుటుంబాలు ఉన్నాయా అని ప్రశ్నించడం కూడా తప్పేనే నాకు తెలిసినంత వరకు. వాళ్ళకి మానవత్వం ఉంటే వాళ్ళ సుపారీలను ఎందుకు ఒప్పుకొని అంత పాశవిచంగా రోడ్ల మీద అట్లా కోసి కోసి పారేస్తారని ఎట్లా ముక్కలు ముక్కలు అది జరుగుతుందా? అంటే వాళ్ళకి మానవత్వం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసామే పరమాత్మ హై, అధికారమే పరమాత్మ హై, ఇట్లా సీట్లు వదులుకుంటే ఏమో అయిపోతుంది. నువ్వు నేరంని కప్పిపుచ్చుకోవడం ఇంకొక నేరం చేసినావు, అర్థమైందా? నువ్వు ఒక నేరాన్ని తప్పించుకోవడానికి, ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక హీనమైనటువంటి ఘోరమైన నేరం చేసినావు, ఇప్పుడు తప్పించుకుంటావా? ఇది తప్పించుకుంటావా? నువ్వు ఇక్కడ తప్పించుకోలేవు కదా. సో ఖచ్చితంగా ఇది మాకు మాత్రం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, పారదర్శకంగా దర్యాప్తు జరగాలి. ఈ మనుషుల రూపంలో మృగాలకు మానవత్వం అంటే కనీసం లేనటువంటి ఈ మృగాల్ని ఏ విధంగా శిక్షించాలని కోరుకుంటాను? చట్ట ప్రకారం తన పని తను చేసుకుంటూ పోతాయండి, మాకు నమ్మకం ఉంది, మా న్యాయస్థానాల మీద ఇప్పుడు సాక్ష్యాలు వాటన్నిటిని ఎక్కడ కూడా గోల్మాల్ చేయకుండా ఏవి కూడా ఎక్కడ పోకుండా వాటిని అన్నింటినీ బీర్వాలో పెట్టి భద్రంగా వేస్తే
వాళ్ళకి ఏ దండన జరగాలన ఆ దండన జరుగుతుంది ఖచ్చితంగా ఉరి శిక్ష అయితే పడడం ఖాయం కొందరు కోరుకుంటారు నడి రోడ్ మీద వాళ్ళని ఉరి తీయాలని చెప్పేసి ఎందుకంటే నడి రోడ్ మీద అడ్వకేట్స్ గా మేము అట్లా మాట్లాడలేం ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంటాం కాబట్టి కోర్టులో జరగాల్సిన ప్రొసీడింగ్స్ కోర్టు ప్రకారమే మాట్లాడాలి గానీ ఎట్లా పడితే అట్లా అవి సామాజిక న్యాయ వ్యవస్థలు సామాజిక సంస్థలు ఉంటాయి వాళ్ళు మాట్లాడతారు మేము మాట్లాడకూడదు సరే మీ స్పందన తెలియపరచండి నాకు ఇది